హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆస్తమా అధికమై ఊపిరి తీసుకోవాలంటే ఎంతో ఇబ్బందిగా ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో కండి. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇది పిప్పళ్ళ చూర్ణము. పిప్పళ్ళను దూరగా వేయించి ఇలా చల్లారిన తర్వాత పొడిలాగా చేసుకుని ఏదన్నా బాక్స్లో పోసి పెట్టుకోండి. దీన్ని మీరు ఒక చిటికెడు ఒక గ్లాసులోకి తీసుకోండి. పిప్పల చూర్ణము తీసుకున్నాక ఇందులో కాస్త నీళ్ళు పోయండి. తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇది తేనె. మంచి పట్టు తేనెను తీసుకోండి. బయట మార్కెట్లో దొరికేటివి మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ అయితే డూప్లికేట్ దొరుకుతున్నాయి. మీరు గనక మంచి పట్టు తేనెను తీసుకున్నారంటే మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇలా ఒక 1 టీ స్పూను మంచి పట్టు తేనెను ఈ నీళ్ళలో పోసేసేయండి. పోసి ఇలా బాగా కలిపేసి దీన్ని రోజులో 2 సార్లు తీసుకోండి. అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఈ విధంగా పిప్పల చూర్ణము చిటికెడు ఒక గ్లాసు నీళ్ళలో పోసి ఒక 1 టీ స్పూన్ వరకు పట్టు తేనెను వేసి త్రాగుతూ ఉన్నారంటే ఈ ఆస్తమా అనే సమస్య అతి కొద్ది రోజుల్లోనే సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దమ్ము తీసుకోవడం అనేది ఎవరికైతే ఇబ్బందిగా ఉందో ఈ ఆస్తమా వల్ల, వాళ్ళకి దమ్ము తీసుకోవడం సులభంగా మారుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.